రడిక నంద్యాల జిల్లాలో నాలుగు పెద్ద పులి పిల్లల తల్లి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. తల్లి నుంచి విడిపోయి దారి తప్పిన నాలుగు పులికూనలు ఇటీవల నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమడాపురం గ్రామానికి వచ్చేసాయి. వాటిని కుక్కల బారి నుంచి కాపాడిన గ్రామస్తులు ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు. పాలు లేక నీరసంగా ఉన్న వాటికి అధికారులు ఆహారం అందించినా ముట్టలేదు. ఆ తర్వాత వాటిని అడవిలో వదిలిపెట్టినా కుదరలేదు. కదలలేని పరిస్థితిలో ఉన్నాయి ఆ పులి పిల్లలు అయితే. దీంతో వాటిని ఆత్మకూరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లోని ఏసీ గదిలో ఉంచారు. వైద్య నిపుణులు వాటికి చికిత్స అందిస్తున్నారు. వాటికి పాలు, కాల్చిన చికెన్, లివర్ ను ఆహారంగా అందిస్తున్నారు. ప్రస్తుతం అవి ఆరోగ్యంగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. రైట్. తప్పిపోయిన పిల్లల జాడ కోసం వెతుకుతున్న తల్లిపులి T108 ఆనవాళ్లు తాజాగా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ముసలి మడుగు గ్రామ సమీపంలో పులి కనిపించినట్లుగా గొర్రెల కాపరి ఒకరు అటవీ అధికారులకు సమాచారం అందించారు. నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని జొన్నచేను నుంచి రోడ్డు దాటి నీలగిరి చెట్లలోకి వెళ్లినట్లుగా అతను తెలిపాడు. ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలించారు. పెద్దగుమడాపురం సమీపంలోని 1.5 కిలోమీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి పాదముత్రను గుర్తించారు. దీనిని ఆడపులి పగ్మార్గ్ గా గుర్తించారు. రెండు చోట్ల కనిపించిన ఈ గుర్తులు T108 విగా అధికారులు భావిస్తున్నారు. అయితే పులికూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనతో స్టాండింగ్ ఆపరేషన్ ప్రొసీజర్ ను అధికారులు మొదలుపెట్టారు. ఇందుకోసం ఎన్ఎస్టీఆర్ ఎఫ్డి చైర్మన్ గా 9 మందితో కూడిన కమిటీని కూడా నియమించారు. పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు దాదాపు 350 మంది అటవీ ఉద్యోగులు సిబ్బంది 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. నిన్న కూడా మనం చూసాం, దీని గురించి మనం ఎక్స్పర్ట్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా ఉంటుంది పరిస్థితి, తల్లి పిల్ల అంటే తల్లి పులి గాని రాకపోతే ఈ చిన్న పులి పిల్లలకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం చూసాం. రైట్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న పెద్ద పులికి సంబంధించి అడుగుజాడలు కూడా కనిపించాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అటవీ అధికారులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ ఆశ. తల్లి పిల్లల్ని ఏకం చేసిందని కూడా అటవీ శాఖ అధికారులు రయం బాబులో కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే ఏదైతే 4 రోజుల క్రితం కొత్తపల్లి మండలం పెద్దగుమాడం గ్రామంలో సమీపంలో ఉన్నటువంటి ఆ ముళ్ళ పొదల్లో కూడా కాలకృత్యాలకు తీర్చేందుకు కూడా అక్కడ వెళ్ళినటువంటి రైతుకు ఈ పులి పిల్లలు కనపడడంతో పాటు అక్కడ సమీపంలోనే కుక్కలు కూడా సంచరిస్తున్నాయి, అక్కడ ఎక్కడ తింటాయని చెప్పి ముందస్తుగానే ఆ పులి పిల్లలను కూడా తీసుకెళ్లి తమ గ్రామ ఇంట్లోనే వాటికి ఆశ్రయం ఇచ్చారు. అయితే ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది. అక్కడికి ఉన్నటువంటి అనంతరం కూడా అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రస్తుతం 4 రోజుల నుంచి కూడా తల్లి పిల్లలను కూడా ఏకం చేసేందుకు దాదాపు 100 మంది కూడా వివిధ బృందాలకు ఏర్పడి మొత్తం నల్లమల్ల అడవి ప్రాంతంలో కూడా జల్లెడబడుతున్నారు. ఏదైతే గతంలో కొన్ని కొన్ని రకాలుగా వస్తున్నటువంటి దేశ చరిత్రలోనే ఎన్నట్టు లేని విధంగా కూడా తల్లి పులిని అలాగే పిల్లలను కూడా ఏకం చేసేందుకు ఇటువంటి ఆపరేషన్ కూడా జరగలేదని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దేశంలోనే మొదటిసారిగా తల్లి పిల్లలను కూడా ఏకం చేసేందుకు చాలా కష్టపడుతున్నారని చెప్పి ప్రస్తుతం ఈ 4 రోజుల నుంచి చూస్తే గమనిస్తే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు నల్లమల్ల అడవి ప్రాంతం కూడా చాలా దట్టమైన అడవి ప్రాంతం, చాలా ఎత్తైన కొండలతో పాటు ఎక్కువ విస్తరించి ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు కొత్తపల్లి మండలంలో ఒక గ్రామంలో దొరికినటువంటి ఈ పులి పిల్లలను కూడా ఆ పరిసర ప్రాంతంలో దాదాపు 15 కిలోమీటర్ల మేర జల్లెడబడుతున్నారు. ఆ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలలో కూడా దండోర వేసి సోషల్ మీడియాలో కూడా తెలియబడుతున్నారు. ఎందుకంటే ఏదైతే తల్లి
పులి కూడా అది నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది 108 ఈ నెంబర్ గా గుర్తించారు ఏదైతే అడవి ప్రాంతంలో పులి ఆనవాళ్ళ కోసం ఎన్ని ఉన్నాయి సేకరించే పనిలో భాగంగా కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కెమెరాల్లో కూడా దాదాపు తల్లి పులి నెంబర్ కూడా ట్రేస్ అవడం జరిగింది 108 ఈ గా గుర్తించడం జరిగింది ఆ తల్లిని పిల్లలు కూడా ఏకం చేసేందుకు కూడా దాదాపు అడ్డగానే ఇటు తిరుపతి నుంచి జూ పార్క్ అధికారులు వెళ్ళడం జరిగింది అలాగే ఎన్ఎస్ఆర్టీ అధికారులు అలాగే జిల్లా అటవీ శాఖ అధికారులు దాదాపు అడ్డగానే 400 మంది పైగానే పలు బృందాలుగా ఏర్పడి వివిధ మార్గంలో కూడా జల్లడబడుతున్నారు అయితే ఈ గతం 4 రోజుల నుంచి చూస్తే గినా కొన్ని ఫేక్ వార్తలు కూడా హల్చల్ కావడంతో ఎందుకంటే మా గ్రామంలో పులి ఆనవాళ్ళకి ఉన్నాయి తర్వాత పులి కనపచ్చిందని చెప్పి గతంలో సోషల్ మీడియాలోని కొన్ని విజువల్స్ కూడా అటవీ శాఖ అధికారులు ఆకతాయిలు పంపించడంతో ప్రస్తుతం అటువైపు ఎటువైపు వెళ్ళాలని సమాలోచనలో ఉన్నారు అయితే పిల్లలు కూడా ప్రస్తుతం డిహైడ్రేషన్ కాకుండా పాలతో పాటు వాటికి సంబంధించినటువంటి పౌష్టికాహారాలతో ఉన్నటువంటి ఫుడ్ ను అందజేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం మానవుని ఎందుకంటే మనిషి స్పర్శను కూడా పులులు దగ్గర తీసుకో ఎందుకంటే చిన్న పులి కానీ పెద్ద పులి కానీ గాంట్రిస్తాయి అవి భయపడే భ్రాంతులు ఉన్నాయి కాబట్టి పెద్దదే తగిన దాడులు చేస్తాయి చిన్నడి కాబట్టి అవి బిక్కు బిక్కుమంటూ ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి వాళ్ళు ఇప్పటికే భయపడుతున్నాయి కనపడుతున్నాయి ప్రస్తుతం ఈ పలు గ్రామాల్లో కూడా రైతులు శ్రీనివాస్ అంటే తల్లి పులి దగ్గర చేర్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మీరు చెప్పిన విధంగా అటు తల్లి పిల్లల్ని ఏకం చేయడానికి అధికారులు చాలా శ్రమిస్తున్నారు 350 మంది సిబ్బందితో గస్తీ కాస్తున్న పరిస్థితి 3 షిఫ్ట్లో కలిపి కానీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి నిన్న కూడా మనం చూసాం డ్రోన్ కెమెరాస్ కానీ ఇవన్నీ ఫిట్ చేస్తున్నారు తల్లిగా పులి గురించి అన్ని చోట్ల అధికారులు పర్యవేక్షిస్తున్నారనే పరిస్థితి చూస్తున్నాం అటు పులి పిల్లలు కూడా ఏమి తినడం లేదు చాలా సిక్కే ఉన్నాయి అతను ట్రీట్మెంట్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం ఇంక ఎన్ని రోజులు ఈ ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది ఆఫ్టర్ ఒకవేళ తల్లి పులి ఇన్ని రోజులు పిల్లలు వేరేగా ఉన్నాయి కాబట్టి రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ కూడా అందుతోంది సో ఒకవేళ తల్లి పులి కనుక పిల్లలను చేరదీయకపోతే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అంటే వీళ్ళు వచ్చిన సమాచారం మేరకు గతంలోని నేను రాత్రి కూడా దాదాపు పలానా గ్రామంలో కూడా పులి ఆనవాళ్ళు సంచరిస్తున్నట్టు వాళ్ళ వేలిముద్రలు గమనించడం జరిగింది ఆ సమీపంలోనే గ్రామానికి చేరి దాదాపు రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఈ పిల్లలను తీసుకువెళ్ళడం జరిగింది 4 కూడా ఆడపిల్లలుగానే పులి పిల్లలుగానే గమనించడం జరిగింది ఈ పులి పిల్లలు కూడా తీసుకెళ్లడము తల్లి చెంతకు చేర్చే క్రమంలో కూడా దాదాపు విఫలమయ్యారు అటవీ శాఖ అధికారులు గతంలో ఏదైతే నిన్న జరిగినటువంటి వేలి ముద్రలు కూడా కాలి ముద్రలు కూడా గమనించలేకపోవడం దాంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే దాదాపు డిహైడ్రోజన్ అవుతున్నాయి పులి పిల్లలు దాదాపు అవి ఏం తీసుకోలేక తల్లి కోసం కూడా చాలా తీవ్రంగా ఎదుగులాట అంటే భయాందోళన గురవుతున్నాయని మొదటగా చెప్పవచ్చు ఈ నేపథ్యంలోని ఎంత సాధ్యమైనంత వరకు వాటిని ఏకం చేసేందుకు అటవీ శాఖ అధికారులు చాలా పగడబెందుకు ప్రణాళిక రచిస్తున్నారు గతంలో అటవీలో ఉన్నటువంటి కెమెరాలతో పాటు అత్యాధునికమైనటువంటి డ్రోన్ కెమెరాలు అలాగే అత్యాధునికమైన సెన్సార్లు ఏర్పాటు చేసిన కెమెరాలు కూడా బిగించడం జరిగింది ఏమన్నా ఒక కెమెరాలో ఆ దాదాపు అంటే దాంట్లో మెమరీ కార్డు నిశ్చితమై ఉంటుంది ఆ మెమరీ కార్డు తీసుకొని ల్యాప్టాప్ పెట్టి దాని అనంతరం కూడా విశ్లేషించవలసి ఉంటుంది అటవీ శాఖ అధికారులు ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ప్రస్తుతం దండోరా సోషల్ మీడియాలో కూడా దాదాపు అంటేగినా ఈ గ్రామస్తులకు ఎవరైనా తల్లి పుల్లిగా కనపడితే ఆనవాళ్ళు చెప్పాలని చెప్తున్నారు దాదాపు మరో 24 గంటల పాటు ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది అనంతరం కూడా డిహైడ్రోజన్ తో తీవ్రంగా చేరే ఈ మృతి చెందుతాయి అనే ఉద్దేశంతోనే దాదాపు తిరుపతి నుంచి జూ పార్క్ అధికారులు ప్రస్తుతం నంద్యాల జిల్లాకు చేరుకున్నారు ఈ 24 గంటల ఆపరేషన్ సత్య ఆపరేషన్ కూడా ఫెయిల్యూర్ అయితే గినా వెంటనే తిరుపతి జూ పార్క్ తీసుకెళ్లాలని చెప్పి ఫైనల్ గా ఒక రిపోర్ట్ అయితే పులి పిల్లలు అయితే డిహైడ్రేట్ కాకుండా అటవీ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ Thank you.